బుజ్జమ్మ దొంగ ఓట్లు పంచింది అని పోలీసులు అరెస్టు చేస్తారు. ఇదంతా కనకం ప్లాన్ అని అరవింద్కు తెలుస్తుంది. ఇదంతా అక్షరకు అరవింద్ ఫోన్ చేసి చెప్తాడు. అక్షర అరవింద్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇన్స్పెక్టర్ని టైం అడుగుతుంది అక్షర. కానీ ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాం అక్షర గారు, మీకు తెలుసు అని ఇన్స్పెక్టరు అంటాడు. అక్షర మాత్రం బుజ్జమ్మకు ధైర్యం చెబుతుంది. అరవింద్, అక్షర ఇద్దరూ ఆలోచిస్తూ ఆ కనకం ఓడిపోతుంది అని భయంతో అత్తయ్య గారిని ఇలా ఇరికించింది అని అంటుంది అక్షర. ఇంకో పక్క కనకం శృతి చాలా సంతోషంగా ఉంటారు. భలే ప్లాన్ చేశారు అని శృతి అంటుంటే కనకం సంతోషపడుతుంది. ఇక అక్షర, నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని అరవింద్తో చెబుతుంది. ఏంటి అక్షర అని అడుగుతాడు అరవింద్. అక్షర ఇలా అంటుంది, నేను కలెక్టర్ పదవిని రాజీనామా చేస్తాను అని అంటుండగా అరవింద్ షాక్ అవుతూ, ఏంటి అక్షర నువ్వు ఆ రాజీనామా చేయడమేంటి అని అంటాడు. ప్రచారం కోసం పదవిలో ఉంటే నేను ప్రచారం చేయరాదు, అందుకే రాజీనామా చేస్తాను, అత్తయ్య గారిని గెలిపించాలి అని అంటుంది. కనకం లాంటి చీడ పురుగుల్ని గెలవకుండా చేయొచ్చు, ఇవన్నీ చేయాలి అంటే నేను రాజీనామా చేయాలి, ఇది ఒకటే దారి అండి అని అక్షర అంటుంది. కరెక్ట్ అక్షర, కానీ కలెక్టర్ జాబు నువ్వు ఎంతో కష్టపడి తెచ్చుకున్నావు, దాన్ని వదిలేయడం కరెక్ట్ కాదు కదా అని అరవింద్ అంటాడు. నా కోసం అత్తయ్య ఆస్తి అంతా ఆ భూపతికి వదిలేశారు, మహారాణిలా ఉండేవారు. ఎవరి కోసం? నా కోసం అండి. నా కోసం అంత త్యాగం చేసిన అత్తయ్య కోసం నేను ఈ మాత్రం చేయలేనా? పైగా నేను కలెక్టర్గా ఎన్నో బాధ్యతలు నిర్వహించాను, కోడలిగా వారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి, మీరు ఏమంటారు అని అక్షర అంటుంది. ఇంత మంచి కోడలు మా అమ్మకు దొరికినందుకు నేను నిన్ను పొగుడుతాను, కానీ ఇంకేమంటాను, రేపు అమ్మతో చెబుదాం అని అరవింద్ అనడంతో సరే అని అక్షర అంటుంది. ఇక కోర్టు బయట కనకం లాయర్తో ఆ బుజ్జమ్మకు శిక్ష పడాలి అని అంటుంది. బుజ్జమ్మను విడిపించడానికి అక్షర అరవిందులు వస్తారు. ఒక వ్యక్తి అక్షర దగ్గరికి వచ్చి నేను సాక్ష్యం చెబుతాను అని అంటాడు. కనకం గురించి అంతా చెబుతాను, నా దగ్గర సాక్ష్యం ఉంది అని అంటాడు. మరి బుజ్జమ్మ బయటికి వస్తుందో లేదో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.